రోమపత్రిక 9:4 రోమపత్రిక 9:4 వీరు ఇస్రాయేలీయులు ఎవరు? యూదులు. ఇదంతా కూడా యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి గోత్రంలో వాడైన యేసుక్రీస్తుకి రక్త సంబంధులైన యూదులు, ఆ యూదులే క్రీస్తు బాధను తృణీకరిస్తున్నారు. దానికి ముందు క్రీస్తును సిలువేసి చంపేశారు. అవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావాలి అని అర్థమయ్యే రీతిలో మహానుభావుడు, బెన్యామీను గోత్రానికి చెందిన మహానుభావుడు వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ అంత చక్కగా చెప్తున్నాడు. చూడండి, వీరు ఇశ్రాయేలీలు స్వీకృత పుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన యూదుల్లో, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుతురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే మీదికి మీదటికి సమయమును వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. చూడండి ఎంత చక్కగా వాళ్ళకి విశదపరిచి చెప్పే విధానం అపొస్తలుడైన పౌలు గారు. ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచించగలుగుతాం. వీరు ఇస్రాయేలీయులు, 12 గోత్రాల్లో యూదా గోత్రం కూడా ఒకటే. స్వీకృత పుత్రత్వమును, మీ దాంట్లో ఉండి చూడండి, దత్తపుత్రత్వమును ఆయన ఒకసారి మీరు వేరైపోయారు కనుక దత్తపుత్రత్వంతో మళ్ళీ ఆయన చేరదీసుకున్నాడు. ఒకసారి వ్యతిరేకం అయిపోయారు దేవుడికి. దేవుడు మిమ్మల్ని దత్తత చేసుకున్నాడు యేసుక్రీస్తు చావు వలన. యేసుక్రీస్తు చావు ఇస్రాయేలీలు కాని వారికి కూడా వర్తిస్తుంది. మనం ఇస్రాయేలీలకు కాదు, కానీ బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుతాం. అది అలాగే పెంతకొస్తు పండుగ దినాన్ని 3000 మంది యూదులలో, బెన్యామీనుల్లో కూడా ఉండొచ్చు, యూదుల్లో ఎక్కువ యూదుల్లో బాప్తిసం తీసుకున్నారు. అంటే దత్తత చేయబడిన వారు దేవునికి అని అర్థం. దేవునికి దత్తత చేయబడిన వారు, మనమంతా దేవునికి దత్తత చేయబడిన వాళ్ళం. దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను, రెండు రాతి పలకల మీద ఇచ్చిన నిబంధన, వ్రాయబడిన నిబంధనలోని ఎన్నో సంగతులు
అవన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రధాన అర్పణాచారాదులను ధర్మశాస్త్రం ఇప్పుడు మనం లేవికాన చదువుకుంటున్న చూసారా అర్పణ ఆచారాలు అది మనం చదువుకుంటూ పోవటమే కానీ అర్థం చేసుకుంటే క్లిష్టమైంది అది బలులు ఆ బలుల్లో పౌరు పిల్లలు గువ్వలు కోడిదూడ అంటే దూడలు కోడిదూడ అంటే కోడి మాంసం కాదు పక్షులు అన్నీ అర్చన ఆచారములు క్రైస్తవులకు అదేం లేదు మనకు అర్చన లేదు ఆచారము లేదు కేవలం మన శరీరాలను ఆయన కోరుకుంటున్నాడు వీరు ఇస్రాయేలీలు స్వీకృత పుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానము అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి ఇస్రాయేల్కి వాగ్దానాలు చేశాడు దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు నీ సంతానాన్ని సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల్లా చేస్తానన్నాడు ఆకాశమందున్న నక్షత్రాల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానన్నాడు అన్నాడు అవన్నీ చేశాడు ఆయన ఆయన చెప్పినవన్నీ చేశాడు ఇవన్నీ మీకు చేయబడ్డాయని యూదులకు జ్ఞాపకం చేయటం ద్వారా యూదులు ఎవరైనా మనస్సు కరిగి తండ్రి మా మీద ఇలాంటి అభీష్టం కలిగి ఇంత గొప్పగా మమ్మల్ని చూసుకున్నాడా చేసుకున్నాడా అని అనుకుంటారని ఆలోచించాడే తప్ప వాళ్ళ బుర్రకు మాత్రం అది ఎక్కలేదు మనకెలాగైతే ఎన్ని ప్రసంగాలు విన్నా మనం మారకుండా ఎలా ఉండిపోతామో సేమ్ అదేవిధంగా యూదులు కూడా అలాగే తయారైపోయారు అతన్ని చంపినంత వరకు విడిచిపెట్టలేదు పోనీ చచ్చిపోయాక ఊరుకున్నారా అంటే అలాగా ఊరుకోలేదు అపోస్తలుడైన పౌలు కానీ బర్నబా కానీ శీల కానీ ఆయా ప్రాంతాలకు వెళ్ళి యూదుల సమాజ మందిరాలు సునగోగ్స్ అంటారు యూదుల సమాజ మందిరాలు మసీదు ఎలాగైతే ఉందో అలాగా వాళ్ళ మందిరం ఉండి అక్కడ మోకాళ్ళ మీద వాళ్ళు వీళ్ళలాగే దేవుణ్ణి ప్రార్థన చేస్తారు వాగ్దానములు వీరివి పితరులు వీరివారు పితరులు ఎవరో కాదు వీళ్ళ సొంతళ్ళే అబ్రహాము ఇస్సాకు యాకోబు పితరులు వీళ్ళందరూ కూడా వీళ్ళవాళ్ళే అబ్రహాము సంతానమే మనం యేసుక్రీస్తును స్వీకరించటం వలన యేసుక్రీస్తు అబ్రహాము సంతానములోని యూదాగోత్రములో పుట్టినవాడు గనుక గోత్రాన్ని బట్టి యేసు ద్వారా క్రైస్తవులమయ్యాం మనం క్రైస్తవులో క్రైస్తవ్యం అనేది ఎప్పుడైతే వచ్చిందో యూదాగోత్రం బెన్యామీను గోత్రం దాను గోత్రం నఫ్తాలి గోత్రాలు ఈ గోత్రాలు ఏమీ అక్కడికి రాలేదు అన్నీ తీసేసాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా ఏ గోత్రము లేకుండా ఒకే ఒక గోత్రాన్ని మనకి ఇచ్చాడు అదేంటంటే ఇస్రాయేలీలు క్రైస్తవు రావాలి యూదులు క్రైస్తవు రావాలి అందరూ హిందువులు ఇండియాలో ఉన్నవారు క్రైస్తవు రావాలి అమెరికాలో ఉన్నవాళ్ళు క్రైస్తవు రావాలి క్రైస్తవులు అది మనకు కొత్త పేరు అంటే అందరినీ ఏకం చేశాడు అన్ని రకరకాల కులాలు మతాలు ప్రాంతాలు ఎవరెవరైతే అలా విడిపోయారో వాళ్ళందరినీ క్రీస్తు ద్వారా ఒక్కటిగా చేశాడు పరలోకపు తండ్రి కనుక మనం ఎవరని అడిగితే మనం యూదాగోత్రికులం కాదు మనం క్రైస్తవులం ఇండియాలో ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్కి ఒకటి అదేవిధంగా అక్కడ మణిపూర్ లాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ యూదులను పేరు పెట్టుకుని ఉన్నారు అంటే వాళ్ళు కల్తీ అయిపోయారు యూదులతో ప్రపంచంలో ఉన్న అనేక జాతులు వాళ్ళు మోయాబీలు కానీ హివ్వీలు కానివ్వండి హిత్తీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా శరీరాన్ని బట్టి ఒకరినొకరు
వ్యభిచరించారు. వ్యభిచరించడం వల్ల ఈ మధ్యగోత్రపు వాళ్ళందరూ పుట్టారు. మన ఇండియాలో ఉన్న వాళ్ళు యూదుల్లాగా తెల్లగా ఏ ఉంటారు వాళ్ళు, వాళ్ళు కూడా నల్లగా ఆ ప్రాంతానికి చెందినవారు కనుక అలాగే ఉంటారు. వాళ్ళ తాతలు వాళ్ళ పూర్వీకుల్లో ఎవరో ఆ గోత్రం అని ఆ యూదమతాన్ని స్వీకరించారు వాళ్ళు. ఇప్పటికీ ఉంది యూదమతం, బౌద్ధ మతం, జైన మతం, అనేక మతాలు ఉన్నాయి. అందులో ఇస్రాయేలీల్లో యూదా గోత్రం, ఇప్పుడు భూమి మీద ఉన్నవారు యూదులే ఉన్నారు, యూదులు బెన్యామీనీలు, వాళ్ళు కూడా ఒరిజినల్ కాదు, వాళ్ళు కూడా కల్తీ చేయబడినవారే శారీరకంగా. కనుక 5వ వచనంలో పితరులు వీరి వారు శరీరను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, యూదుల్లో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన స్తోత్రార్హుడై దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ప్రపంచ మానవాళి అందరికీ. అది అమెరికా వాడు కానివ్వండి, జర్మనీ వాడు కానివ్వండి, రష్యా వాడు కానివ్వండి, చైనా వాడు కానివ్వండి, శ్రీలంక వాడు కానివ్వండి, భారతీయుడు కానివ్వండి, ప్రపంచ దేశాలలోని ఎందరో వివిధ మతాలకు చెంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బాగా డెవలప్ అయింది. ఇంకా ముందుకెళ్తే రోమీలు పరిపాలించిన కాలం, క్రీస్తు మరణం తర్వాత, క్రీస్తు మరణంలోనే రోమీలు పరిపాలనలో ఉంది, అప్పటికే రోమ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే క్రీస్తు సీజర్ చక్రవర్తికి గవర్నర్గా ఉన్న పిలాతు, పొంతి పిలాతు ముందు నిలబడ్డాడు శిక్షను అమలు చేయడానికి. కనుక రోమా ప్రభుత్వం ఉంది. తదనంతరం కూడా అపొస్తలుడైన పౌలు కూడా, నేను కైసరి ఎదుట చెప్పుకుంటాను, అంటే సీజర్ చక్రవర్తి. సీజర్ చక్రవర్తి అంటే రోమీయుడు, ప్రపంచాన్ని పాలించిన 4వ మహాసామ్రాజ్యం అదే చివరిది. కనుక మనల్ని అందరినీ తీసుకొచ్చి ఆయన ఏమంటున్నాడంటే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రపంచ మానవాళ్ళందరికీ క్రీస్తే రక్షకుడు. తర్వాత 6వ వచనం, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. మన ఇండియాలో ఉన్నారు వాళ్ళు ఇశ్రాయేలు మతాన్ని స్వీకరించారు, అదే యూద మతం. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము యూదులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మేము యూదులు అని మన ఇండియన్ ప్రభుత్వంలో, మన భారత ప్రభుత్వంలో వాళ్ళు నమోదు చేసుకోబడింది వాళ్ళ మతం. క్రైస్తవులు, ఇస్లాములు, బుద్ధిస్టులు, జైనులు, ఎలాగైతే వారి మతాలను వారు ప్రభుత్వంలో రికార్డ్ చేయించుకున్నారో అలాగే క్రైస్తవులు కూడా ప్రభుత్వంలో రికార్డ్ అయినవారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం మాత్రమే ఉంది, అది మీకు తెలుసో తెలీదో. ఇన్ని మతాలు ఉండగా, ఎన్నో కొన్ని వందలు వేల మతాలు ఉండగా, ఈ మతాలన్నిటిలో వాళ్ళు క్రైస్తవులై మారారు. అన్ని మతాలలో ఉన్నవారు, ఇప్పుడు మన తాత తండ్రులు హిందువులు, మనం భారతదేశంలో పుట్టాం కదా, మా నాన్నగారు క్రిస్టియన్, మా తాతయ్య క్రైస్తవుడు కాడు, హిందూ. ఇంకా అక్కడి నుంచి అలా ఆ తరాల్లోకి మనం వెళితే వాళ్ళ పూర్వీకుల తరాల్లోకి వాళ్ళంతా హిందువులే. కానీ క్రైస్తవ్యం వచ్చిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత, ఇది మహాజ్ఞాన గ్రంథం అని,
క్రీస్తు అన్నవాడు చరిత్రలో నిజంగా వచ్చాడు అని, ఆధారాలు ఉన్నాయని ఆయనని శకపురుషుడని పేరు పెట్టేశారు ఆయనకి. కాలానికి మధ్యవర్తి అని కూడా రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ గౌతమ బుద్ధుడిని కానీ ఎవరిని పెట్టలేదు. కాలానికి మధ్యస్థుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు తరువాత రెండు తెగలు ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం ఉన్నవాళ్ళు, క్రీస్తు తర్వాత వచ్చిన వాళ్ళు. అందుకే క్రీస్తు శకం, క్రీస్తు క్రీస్తు పూర్వం, క్రీస్తుకు ముందు క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత క్రైస్తవ్యం, క్రైస్తవులు. దేవుని పిల్లలారా, క్రీస్తు మాత్రం ఆయన కాదనడానికి చరిత్ర ఒప్పుకోదు. ఎందుకంటే ఆయన పుట్టిన ఊళ్ళు ఉన్నాయి, ఆయన తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి, ఆయన చూపించిన నదులు ఉన్నాయి. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లహేములో పుట్టాడు. అది ఎక్కడుంది? యెరూషలేము పట్టణంలో ఉంది. ఎక్కడున్నాయి? నిజంగా ఉన్నాయా? నిజంగా ఉన్నాయి. ఇవి ఇప్పటికీ ఉన్నాయి. ఈ జెరూషలేముకి వెళ్తుంటారు కదా సంవత్సరానికి ఒకసారి. ఎక్కువ గుంటూరులో ఉన్నవాళ్ళు వెళ్తుంటారు. చాలామంది యెరూషలేము వెళ్తారు. అక్కడ యేసుక్రీస్తు సమాధి, అక్కడ సిలువు వేసిన గొల్గొతా కొండ, అలాగే యేసు ఒలీవ కొండ మీదకి ఎక్కి ప్రసంగాలు చేసినవి, ప్రార్థన చేసుకున్న స్థలం, ఇవన్నీ కూడా ఆయన పుట్టిన ప్రదేశం. బెత్లహేము, యూదా దేశంలోని బెత్లహేము, అక్కడ ప్రభు పుట్టాడు. జ్ఞానులు వచ్చారు, ప్రభువుని గౌరవించారు, పాదాభివందన సాష్టాంగ నమస్కారాలు చేశాడు, మరి అర్పణలు ఇచ్చారు, క్రీస్తుకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆయన బాల్యదశలో పశుల పాకలో ఉన్న కాలం అది. కనుక ఇవన్నీ ఆలోచిస్తుంటే యేసుక్రీస్తుకి పూర్తి ఆధారాలు ఉన్నాయి చరిత్ర ప్రకారంగా. ఎందుకంటే చరిత్రను కూడా ఛాలెంజ్ చేసి బయటకు వచ్చాను నేను. ఏవేవి క్రైస్తవ్యానికి అడ్డంగా ఉన్నాయో, ఏ శాస్త్రం క్రైస్తవ్యానికి బైబిల్కి అడ్డంగా ఉంది, అది విశ్వశాస్త్రమా లేదంటే శరీర శాస్త్రమా లేదా వృక్షశాస్త్రమా లేదా జంతు శాస్త్రమా, శాస్త్రాలన్నిటినీ కూడా పబ్లిక్ మీటింగ్స్లో చెప్పి బైబిల్ దగ్గర చేతులు జోడించమన్నాను. అన్ని శాస్త్రాలు కలిగిన గ్రంథం బైబిల్. అన్ని శాస్త్రాలు కనుక క్రైస్తవులు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉన్నారు అంటే అది ఖచ్చితమైంది, అది యథార్థమైంది, అది వాస్తవమైంది. ఎంతసేపు మీరు క్రైస్తవ్యాన్ని హెచ్చించండి కానీ ఇతర మతాలని డిస్టర్బ్ చేయకండి. మీరు కూడా బోధ చేసేటప్పుడు నా పిల్లలందరికీ నేను అదే చెప్తాను, క్రైస్తవ్యాన్ని గొప్ప చేయండి, చారిత్రాత్మకంగా రుజువు చేయండి, శాస్త్రీయంగా రుజువు చేయండి. అంతేగాని వాళ్ళ దేవుళ్ళను, వాళ్ళ శాస్త్రాలను మనం ఏమీ వాడి జోలికి వెళ్ళకూడదు. యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని రక్షకునిగా ఒప్పించలేని మీరు వాణ శాస్త్రాల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. అది మనం వెళ్ళకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. క్రైస్తవులు క్రైస్తవులుగానే ఉండండి, క్రీస్తును ప్రకటించండి. ఇదిగో బైబిల్లో ఎక్కడైనా ఎక్కడ వ్యతిరేక బోధనలను మాత్రం అపోస్తలులు కానీ క్రీస్తు కానీ నూతన నిబంధనలో ఎక్కడ ఉండవు. ఇతర మతాలను ద్వేషించడం, ఇతర దేవుళ్ళను తప్పుపట్టడం అవి మనకు అనవసరం. మీది నిజం అనుకున్నారనుకోండి, మీ నిజాన్నే మీరు నమ్మండి. అలాగా 7వ వచనంకి వచ్చేసరికి అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు కానీ, దేవునికి పిల్లలు కారు, అబ్రహాము సంతానమైనంత మాత్రాన దేవునికి పిల్లలు కారా? అదేంటండి అలాగంటున్నారు, పౌలు గారు అలాగంటున్నారు అనుకోకండి. అబ్రహాముకి ఇస్సాకుతో పాటు మరొక్కడుకు పుట్టాడు, ఎవరు?
ఇష్మాయేలు. ఇష్మాయేలు సంతతి వేరు. ఈ గల్ఫ్ దేశాలన్నీ ఇంక్లూడింగ్ పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ కూడా మన భారతదేశానికి మరి ఉత్తరాన ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే. ఇకపోతే అరేబియా సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళామంటే అన్ని ఇస్లాం కంట్రీసే. కనుక దేవుని పిల్లలారా, అబ్రహాముకి పుట్టినంత మాత్రాన అందరూ పిల్లలు కారు, దేవునికి పిల్లలు కారు అందరూ. మరి ఇష్మాయేలు దేవుని కుమారుడు కాడా? దేవుని కుమారుడు, దేవుని యెహోవా దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించటం లేదు. వాళ్ళు వాళ్ళ దేవుడికి ఒక పేరు పెట్టుకున్నారు, అల్లా అని. అలాగే ఒక్కొక్క మతం వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, ఈ దేవుడికి ఈ పేరు, ఈ దేవుడికి ఈ పేరు, ఈ దేవుడికి ఈ పేరు. అలాగే అబ్రహాము గర్భాన పుట్టినంత మాత్రాన హాగరుకు పుట్టిన ఇష్మాయేలు దేవుని కుమారుడు అనిపించుకోడు. క్రీస్తులోకి వస్తేనే దేవుని కుమారుడు అనుకుంటారు. క్రీస్తులకు బాప్తిని తీసుకున్నారా, అప్పటి నుంచే మీరు క్రైస్తవులు అవుతారు, దేవుని పిల్లలు అవుతారు, అబ్రహాము సంతానం అవుతారు మీరు. ఇకపోతే ఇస్సాకు పుట్టినంత మాత్రాన అందరూ దేవుని పిల్లలు అయిపోతారా? ఇస్సాకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఇద్దరు కొడుకులు. ఒక ఆయన యేషావు, ఒక ఆయన యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నాడు, కానీ అబ్రహాము, ఇస్సాకు, యేషావు అనలేదు బైబిల్లో. మీకు అర్థమైంది? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. అందుకే భూమి మీద ఉన్న వీళ్ళు శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శారీరకంగా అబ్రహాముకు పుట్టినంత మాత్రాన యేషావు దేవుని కుమారుడు కాడు, ఇష్మాయేలు దేవుని కుమారుడు కాడు. వాళ్ళంతా అన్యులకి ఇస్రాయేలీ, ఇస్రాయేలీలు అనిపించుకుంటున్నారు, లేదంటే అబ్రహాము సంతానం అనిపించుకోవచ్చు, కానీ వాళ్ళు దేవుని పిల్లలు కారు అంటున్నాడు పౌలు. యూదుల్ని ఏమనలేదు చూసారండి, యూదుల్ని ఏమనలేదు. యూద మతస్థులు ఉన్నారు కదా, మరి వాళ్ళు వ్యతిరేకిస్తారు. కనుక వాళ్ళని అంటే నేను అన్నట్టు అనాలి, కానీ ఆయన అలాగ అనలేదు. ఈ మాటలు వాళ్ళు వింటే అందుకే పౌలు గారిని కొట్టాలనుకున్నారు, చంపాలి అనుకున్నారు. ఈ మాటలు రోమీలకు రాశాడు ఈ పత్రిక, ఆనాడు రోమాలో ఉన్న క్రైస్తవులకు రాశాడు ఈ ఈ వార్తల్ని. వాళ్ళు స్వీకరించ అన్యజనులు స్వీకరించలేదు. అన్యజనులు అంటే అబ్రహాము సంతానం అయినంత మాత్రాన యాకోబు సంతానం, యాకోబు సంతానం కాదు, యేషావు సంతానం దేవుని పిల్లలు కారు. అబ్రహాము పుట్టిన పిల్లలే వీళ్ళు, కానీ దేవుని పిల్లలు కారు అని వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమై ఎంచబడను, 8వ వచనం. శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుతురు. వాగ్దానం, వాగ్దాన పిల్లలు ఎవరు? దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అప్పటికైన వయస్సు 100 సంవత్సరాలు, అబ్రహాం వయస్సు 100 ఏళ్ళు. అప్పుడు మరి మీదటికి కాలాన్ని వస్తాను నీ దగ్గరికి, నీ కొడుకు పుడతాడు అన్నాడు. అన్నాడు గనుక ఇస్సాకు పుట్టాడు, అన్నాడు గనుక ఇస్సాకు పుట్టాడు,
వాగ్దానం చేశాడు గనుక ఇస్సాకును పుట్టించాడు. అది దాని అర్థం. ఏమనుంది ఇక్కడ? శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదరికి సమయమునకు నేను మీ దగ్గరకు వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రిప్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్ప క్రియల మూలముగా కాక, దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక, పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాను. ఇందుకు ప్రమాణముగా నేను యాకోబును ప్రేమించి తిని యాషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఎంత కష్టమో తెలుసండి పాఠం. రోమాపత్రిక అంత కష్టమైందే. అందులో పిల్లలు అందరూ ఆడపిల్లలు ఆడవాళ్ళు బాగా నేర్చుకుంటున్నారని విని చాలా సంతోషపడుతున్నాను. ఎక్కువగా బాగా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఎగ్జామ్స్ పడుతున్నారు, పిల్లల్లో చక్కగా టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. చక్కగా టీచర్స్ని అడుగుతుంటే వాళ్ళు అంటున్నారు, బా చాలా ఫాస్ట్గా మా వాళ్ళు డెవలప్ అవుతున్నారండి, చక్కగా చెప్పేస్తున్నారు అన్నీ అని. అవును, బైబిల్ మనకు బాగా తెలియాలి. తెలియకపోతే మహాజ్ఞానం మీకు అర్థం కాదు. ఎన్ని మెలకులు ఇక్కడ! నిజంగా పౌలు మహాజ్ఞాని ఆ కాలంలో. దేవుడు చేసిన వాగ్దానాలు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు వాగ్దానాలు చెప్పడం? 7వ వచనం, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఆ వాగ్దానం ఏంటి? వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. 9వ వచనం, మీదికి ఈ సమయమున వచ్చేదను మీ ఇంటికి, అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. శారాకు పుట్టిన తర్వాత కొడుకు ఇస్సాకు అయ్యాడు. ఇష్మాయిల్ కాలేదు. ఇష్మాయిలు వాగ్దాన పుత్రుడు కాడు, హాగరు వలన పుట్టినవాడు. తర్వాత ఇస్సాకు గురించి, రిబకా గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకు భార్య ఈమె గురించి ఏం మాట్లాడుతున్నాడు? అంతేకాదు రిబకా మన తండ్రి అని ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనది కీడైనది చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసురగునని ఆమెతో చెప్పాను. రిబకాతో ఏం చెప్తున్నాడు మళ్ళీ దేవుడు? అబ్రహాంతోనే, రిబకాతోనే, అబ్రహాంతో శారాతో చెప్పాడు. తర్వాత కొడుకు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఎందుకంటే వాగ్దానం వలన అంటే మాట అన్నాడు, మీదిటికి నేను వస్తాను నీకు బిడ్డ పుడతాడు అని చెప్పాడు కనుక పుట్టాడు. అంతేగాని అబ్రహాము వలన సంతానం వచ్చింది శారాకని మనం అనకూడదు. అబ్రహాముకి శారాకు చేసిన వాగ్దానమును బట్టి ఇస్సాకు పుట్టాడు అన్నారా? శరీరాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి పుట్టినవాడు కాదు. యోసేపుకిని మరీకి శరీరాన్ని బట్టి పుట్టినవాడు కాదు, వాగ్దానం వలన పుట్టినవాడు. యేసుప్రభు కూడా వాగ్దానం వలన పుట్టినవాడు. గబ్రియేలు వచ్చింది, ఇవి మరియని పిలిచింది, మరియా అని పిలిచింది. వెంటనే ఆమె భయపడిపోయింది. ఎవరో వెలుగు, గదంతా వెలుగు వచ్చేసింది. నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు అన్నాడు. అంటే వాగ్దానం, అది వాగ్దానం అన్నమాట. అంటే దేవుని మాట వలన పిల్లలు పుడతారా? దేవుని మాట వలన పిల్లలు పుడతారా? పుడతారండి, దేవుని మాట వలన పుడతారు.
యేసుప్రభుని యెరూషలేము తీసుకెళ్తున్నారు, మట్లయి పట్టుకొని తీసుకెళ్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా పిల్లల్ని దెబ్బలాడుతున్నారు, గదమాయిస్తున్నారు. ఏమని? యేసుకు జయం, యేసు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని రకరకాలుగా కేకలు వేసుకుని వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు అడ్డుకున్నారు. ఏమని అడ్డుకుంటున్నారు? ఏ ఊరుకోండి, ఏడు క్వాలిటీ అంటే యేసు ప్రభు ఇష్టం లేక, యేసును అనడం ఇష్టం లేక, యేసుని ఊరేగించడం ఇష్టం లేక. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? వాళ్ళు ఎందుకర్రా ఊరుకో పెడుతున్నారు? వాళ్ళు ఒకవేళ మీరు నోరు ముయిస్తే వాళ్ళన పిల్లల్ని, ఈ రాళ్ళ వలన దేవుడు పిల్లలను పుట్టిస్తాడు అన్నాడు. అంతే కదా, రాళ్ళ వల్లే. వాక్యం మొట్టమొదట్లో చెప్పేటప్పుడు అనేవారు ఏమండి, బైబిల్ మీకు అన్నం పెడతది ఏంటండి అనేవారు, హేళనగా. బైబిల్ మీకు అన్నం పెడతదండి, మిమ్మల్ని చూసుకుంటుందా, చదువుకోవాలి కదా మా పిల్లలు. ఇప్పటికీ మీరు అంతే కదా, మా పిల్లలు చదువుకోకపోతే ఎవరు అన్నం పెడతారండి? అందుకే బీటెక్, ఎంటెక్, ఆటెక్, మున్సిపాలిటీ టెక్ మేము చదివించుకుంటాం మా పిల్లల్ని. ప్రత్యక్ష సాక్ష్యం పీడి సుందర్రావు. నేను కాలేజీ విడిచిపెట్టి వచ్చేసాను మధ్యలో. మా అమ్మ మా నాన్న, నేను బైబుల్ తప్ప మరి దేనిని ముట్టను, మీరు నాతో గొడవ పడకండి, నన్ను ఇలాగే నేర్చుకొని చదువుకునేవ్వండి బైబులు అని అప్పటి నుంచి 100 అధ్యాయాలు పర్ డే, 100 అధ్యాయాలు రోజుకి చదివేవాడిని, 100 అధ్యాయాలు. అలాగ బైబిల్ని 1 నెల 30 రోజుల్లో పూర్తి చేసేసేవాడిని. మా అమ్మ నాన్న పాప అనేవారు, ఎలా రా మరి, నీకెవరు ఉద్యోగం ఇస్తారు చదువులేకపోతే? నువ్వు చదువులేకపోతే జీతం ఎవరిస్తారు నీకు? మరి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, ఎలా వాళ్ళని పెంచుతావు నీ భార్యని పిల్లల్ని? దేవుడు అమ్మా అన్నాను, దేవుడు. అప్పుడు వాళ్ళకి మొట్టమొదటి ఒక వాక్యం తీసి చూపించాను, మొట్టమొదటి వాక్యం వాళ్ళిద్దరికీనే. అదేంటో తెలుసా? సాతానగాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను అంటుంది, గోధుమలు ఆడించి గోధుమలు బాగు చేసి తడిపి ఆరబెట్టి ఎండిన తర్వాత మిల్లుకు పట్టుకెళ్ళి పిండి ఆడించి చపాతీ నూరడానికి కాదు. అర్థమైందా? చపాతీలు ఎలాగొస్తాయి? అగ్రికల్చరల్ డిగ్రీ చేయాలి కదా మనం, అగ్రికల్చరల్ డిగ్రీ తెలుగులో ఏమంటారు ఆయన, అగ్రికల్చర్ని వ్యవసాయ సంబంధమైన విద్యను మేము అభ్యసించాలి కదా. వ్యవసాయ సంబంధమైన విద్య నువ్వు చదువుతావా, నీకు అప్పుడు అన్నం దొరుకుతుందా? మరి నేను వ్యవసాయ సంబంధమైన ఏ చదువు చదవలేదు, ప్రతి పూట మంచి భోజనం చేస్తాను 1 దేవుడు సాతానతో చెప్పిన మాట అది. సాతానే ఈ ప్రశ్న వస్తుంది, ఎలా బతుకుతావని. ఎవరి ప్రశ్న అడిగినా వాళ్ళలో ఈవిల్ స్పిరిట్ ఉందని మర్చిపోకండి. ఈవిల్ స్పిరిట్ అంటే అర్థం ఏంటంటే దురాత్మ. వాళ్ళ నోటంట రాగానే మనం వాళ్ళ కళ్ళు చూసి పోల్చేయచ్చు లోపల ఎంటర్ అయిందని. సాతానులకు ఎంటర్ అయింది. ఏమంది? యేసుప్రభు దగ్గరకు వచ్చి లోకసువార్త 4 అధ్యాయం, మత్తయిసువార్త 4 అధ్యాయం పర్లేదు, మత్తయిసువార్త 4 అధ్యాయం 3-4 వచనాలు. ఆ శోధకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి, అప్పటికి 40 రోజులు బట్టి భోంచేయలేదు ఆయన. ఆ శోధకుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి 40 రోజులు భోంచేయలేదు, ఉపవాసం ఉండి తండ్రిని ప్రార్థిస్తున్నాడు. అప్పుడే ఇల్లును వదిలేసి తండ్రిని వదిలేసి
తోడ పుట్టిన వాళ్ళని అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం ఇంటి దగ్గర నుంచి ఒలివ కొండకి. ఏమండి మనవాళ్ళు ఇండియా నుంచి అమెరికాకి, వీళ్ళ గొప్పలు అమెరికాకి వెళ్ళడం. ఆయనేమో ఇంటికాడి నుంచి కొండకెళ్ళాడు తండ్రితో మాట్లాడడానికి, వీళ్ళు లోకంలో మనుషులు రాసిన పుస్తకాలు చదవడానికి. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వెళ్ళి 40 రోజులు అయిపోయింది తూలుతున్నాడు. ఎందుకంటే ఆయన మల్లాడి శరీరమే కదా, భోజనం లేదు. అప్పుడు అంటున్నాడు సాతాను, నువ్వు దేవుని కుమారుడు కదయ్యా. సాతాను ఒప్పుకుంటుంది, నిన్ను ఒప్పుకొనివ్వదు. మీకు అర్థమైందా? సాతాను ఒప్పుకుంటుంది నువ్వు దేవుని కుమారుడు అని, యేసుప్రభుని. మనవాళ్ళు మనల్ని ఒప్పుకొనివ్వదు అది. అలాగంటారులేండి, అందరు అలాగంటారు. నువ్వు బడికి వెళ్ళిపో అమ్మా. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు, సగం నువ్వు తింటే సగం నేను తింటాను. రాళ్ళు రొట్టెలు ఎన్ని రొట్టెలు కావాలి బాబు? అప్పుడు ఆయన నోటంటి వచ్చే మాట జాగ్రత్తగా వినండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చే 66 పుస్తకాలలోని మాటలను బట్టి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుంచి వచ్చే మాటల వల్ల బ్రతుకుతావన్నాడు. నేను బ్రతుకుతున్నాను, చేతులు ఎత్తుతున్నాను. అందెవరు ఎలా బతుకుతున్నారు చేయొద్దండి. బడికి వెళ్ళకుండా చేతులు దించేశారు, బడికి వెళ్ళకుండా కానీ చేతులు దించేశారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట, వదిలేయవలసిన మాట ఏమి లేదు. ప్రతి మాట, ప్రతి మాట, ప్రతి మాట. ప్రతి మాట వలన జీవిస్తాడట. అంటే లోకం అంతా మాటతోనే సృష్టించాడా దేవుడు? లోకం అంతా మాటతోనే సృష్టించాడా? సూర్యుని మాటతోనే సృష్టించాడా? సముద్రాలను మాటతోనే సృష్టించాడా? మరి సూర్యుడు మండితేనే కదా సముద్రాలు వేడెక్కి నీళ్ళు ఎగుస్తాయి. మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు కావు, మంచినీళ్ళు ఎగుస్తాయి. ఆ మంచినీళ్ళు మేఘాల్లోకి వెళ్ళిపోయి వర్షాలుగా ఆ పల్లెటూళ్ళలో కొండల మీద పడుతుంటే అవన్నీ నదులుగా ప్రవహించి అవి నీ పంట భూముల మీదకి నడిపిస్తూ అక్కడ పండిస్తున్నావు. ఎవరి వలన పండుతున్నాయి అవి? సూర్యుడు లేకపోతే నీకు పంట ఉండదు, వర్షం లేకపోతే నీకు పంట ఉండదు. హమాస్ ఈవేళ చూసా న్యూస్లో, హమాస్లో ఉన్నటువంటి మరి గాజా దేశస్తులు నీళ్లు లేక పిల్లలు ఎండిపోతున్నారండి. ఆ బొమ్మ వచ్చింది నాయన, ఉన్ని దగ్గర ఉందా? ఆ పంపించారు ఆయన. యుద్ధం వలన ఇజ్రాయేల్కి, గాజాకి, హమాస్కి యుద్ధం వలన పిల్లలు నీళ్లు లేక ఎండిపోతున్నారండి. నీళ్లు లేక, నీళ్లు లేక. చూడండి ఆయన, అది వస్తే ఏ మన వాళ్ళకి పంపించారట చూడు. మన ఎవరో జాన్సన్ను నిజంగా అండి, నా కడుపు తరుక్కుపోయిందండి ఆ కుర్రోడు ఫోటో చూసిన తర్వాత. న్యూస్లో వేశాడు ఈవేళ. వేరేనా వచ్చిందా? వెయ్యండి ఆయన. అదిగో చూసారండి, పెద్దలు ఇట్లా ఆపరా. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, తాగేందుకు నీళ్లు దొరక్క ఎముకలు గుళ్ళుగా మారిపోతున్న గాజా పిల్లలు, యవనంలో బుద్ధిగా ఉండవలసిన ఆ పిల్లలు. ప్రక్కటెముకలు చూడండి, ప్రక్కటెముకలు, డొక్కలు ఏమి లేదండి, పుల్లలైపోయండి, కాళ్ళు తొడలండి ఈ వయసులో పిల్లలు. ఎవరండళ్ళు? ఎవరి యుద్ధం? ఇజ్రాయేల్ యుద్ధం. ఎవరు ఇజ్రాయేలీలు? అబ్రహాం సంతానం. అబ్బో, వాళ్ళకి బుద్ధి బుర్ర ఉందా ఇజ్రాయేలీలకి? సిగ్గుమాలిన వాళ్ళు,
దేవుని సంతానం అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళతో యుద్ధం, హమాస్తో యుద్ధం చేశారు, సిరియాతో యుద్ధం చేస్తున్నారు. ఒక పక్క హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం, ఒక పక్క ఇరాన్తో యుద్ధం, ఏటి ఒకటి కాదు, ఒక పక్క గాజాతో యుద్ధం. పిల్లలకు నీళ్ళు లేవండి, నెలల తరబడి అయిపోయింది, నెలల తరబడి యుద్ధం జరుగుతుంది. నీరు లేదు, ఎండలు మండిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. ఆ సూర్యుడే లేకపోతే, ఆ సముద్రాలే లేకపోతే, ఆ నీరు మేఘాలుగా రాకపోతే ఏమి పండించుకుంటావు, తింటావు? దేవుని నోట నుంచి వచ్చు మాట సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక, ఆ మాటే సృష్టించింది. ప్రకృతి కలుగుగాక, ఆ మాటే సృష్టిని సృష్టించింది. అవన్నీ తేరగా వాడుకుంటావు, దేవుని మాటలు మాత్రం నేర్చుకోవు. సండే స్కూళ్ళు కూడా మానేసి, మన చర్చిలో ఇద్దరు లేటెస్ట్ లిటిల్ పాస్టర్స్ బయలుదేరారు. పేర్లు చెప్తే చచ్చిపోతారు వాళ్ళు, చెప్పను. ఇద్దరు చిన్నగుంట్లు బయలుదేరే వాళ్ళు, ఎక్కడో జరిగే ఎక్కడ మీటింగ్కి వెళ్ళిపోయారు, ఖమ్మం మీటింగ్స్కి వెళ్ళిపోయారు. ఆడు నెక్కేస్తున్నాడు బుర్రం కనబడకుండాను, ఆ ఎమ్మానేలు గడి కొడుకు. దౌర్భాగ్యులండి వీళ్ళు. వీళ్ళకి ఏమైనా వచ్చే అసలు సండే స్కూల్లో కూర్చోకుండా వీళ్ళ గురించి పాఠాలు చెప్పడానికి టీచర్స్ వస్తుంటే కూర్చోకుండా బయటకు పోయిన వాళ్ళు. అసలు సండే స్కూల్ రాని వాళ్ళంతా అదే క్యాడర్కి చెందిన వాళ్ళు. లైట్లు ఆన్ చేయలేదు. మీకు ఇంకా ఇలాంటి కాలం రాలేదురా, మీ తాతయ్య బతికున్నంతకాలం మీరు బాగుపడిపోతారా, నిజంగా చెప్తున్నాను. నేనున్నంతకాలం ఈ భారత గడ్డ బాగుంటుంది. నేను ఒకవేళ కళ్ళు మూసి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే నేనే మిమ్మల్ని మాడగొట్టేయమంటాను, ఎందుకంటే అరిగిపోయాను, నా గొంతు అరిగిపోయింది. ఎంత నీచత్వానికి పాల్పడ్డారో చూశారండి ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ అబ్బా అంత గొప్పడువా, ఉంది నీకు శిక్ష, ఇప్పుడు పడుతుంది, నీకు పెళ్ళవుతుంది. ఇప్పుడు ఇజ్రాయేల్కి పెళ్ళవుతుంది, అన్ని ఇస్లాం దేశాలు ఏకమైపోయి బాంబుల వర్షం కురిపించేస్తున్నారు ఇజ్రాయేల్ మీద. ప్రాక్టీస్ ప్రాక్టికల్గా జరుగుతుంది, నేనేమి జ్యోతిష్యం చెప్పటం లేదు, ప్రాక్టికల్గా జరుగుతుంది. పిడి సుందర్రావు నోటి మాట జరిగి తీరుతుంది, నా నోటి మాట ప్రపంచంలో జరిగి తీరుతుంది. ప్రతి మాట, నేను నా తండ్రి అంటే నాకు పిచ్చి, నా తండ్రి అంటే నాకు ప్రేమ. నేను ప్రేమించే వాళ్ళందరినీ పిచ్చిగా చూస్తానండి, నిజంగా చెప్తాను, మీ అందరికీ చెప్తున్నాను. నేను ప్రేమించే వాళ్ళని మహా ఉంటే ఈ సంఘంలో ఒక 20 మంది ఉంటారండి, వాళ్ళని చాలా ప్రేమగా చూస్తారండి. అందరినీ చూడండి, ఎందుకంటే దేవుడంటేనే ప్రేమ లేని వాళ్ళు, వాళ్ళు నన్ను ప్రేమిస్తారంటే నేను ఎలా నమ్ముతానండి. కనుక యూదులు ఎలా మారిపోయారో చూసారా, వాగ్దాన రూపమైన 9వ వచనం అండి, రోమపత్రిక 9:9. వాగ్దాన రూపమైన వాక్యం ఇది మీదకి ఈ సమయమునకు వచ్చేదను మాట. అప్పుడు శారాకు కుమారుడు కలుగును, మాట వలన పుట్టాడు, ఒక యేసు మాట వలన పుట్టాడు. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అనుగ్రహ అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు మాట వలన పుట్టాడు యాకోబు. మనమంతా దేవుని గర్భంలో నుంచి వచ్చి ఆదాములో ఎలా ప్రవేశించామో తెలుసా, ఊపిరి ఊదాడట ఆదాములకు, ఆ ఊపిరిలో మనమంతా ఆదాము గర్భంలోకి వచ్చాం. అలాగ తరాల వారీగా పుట్టుకుంటూ వస్తున్నాం. మన ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు నరకానికి, కొంతమంది మాత్రమే పరదేశికి వెళ్తారు. అలాగే అందరూ పరలోకానికి వెళ్ళిపోతారంటే వాళ్ళ భ్రమ, వాళ్ళు చచ్చిపోయిన మరుక్షణమే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకేనా, మరి సెలవు తీసుకుందాం.